బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం అంటే అమ్మఒడి ఉంది, రైతు భరోసా ఉంది, విద్యాదేవన్ ఉంది, వసతి దేవన్ ఉంది. చెప్పాలంటే ఒకటేంటి, జగనన్న వచ్చాక అంతా సస్యశ్యామలం, ఏది లేదు. నెలకు ఎత్తే వాటమే మళ్ళా, ఏమి లేదు. 14 ఏళ్ళు చూసినాం కదా, చూడకుండా ఉన్న ఆయన కాదు కదా. ఆయన ఇష్టం లేకుండా 14 ఏళ్ళు గెలిపించుకోరా, ఏంటి గెలిపించేది. గెలిపితే మళ్ళా మొదటికి వస్తాం. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, జగన్ కన్నా అయ్యి వట్టి మాటలేనండి, నిజం కాదు కదా. ఇంతకుముందు ఏమన్నా చేసిండా నమ్మటానికి లేదు కదా. ఇంతకుముందు చేసిండు నమ్ముదాం. 50 ఏళ్ళు రుణమాఫీ అన్నాడు, 40 ఏళ్ళు అంటే బాగాలేదు. రికార్డులు ఇప్పుడు కూడా ఉన్నాయి మా దగ్గర. మళ్ళీ ఏదో చివరాశా, నేను కూడా చెబుతాను నీకు ఇప్పుడు ఒక 10 రూపాయలు ఇస్తా, నమ్ముతావా? అయ్యన్నట్టు మాటలు. జగన్ 175 175 ఏమండి, ఏ ఇంటికి పథకం రాలేదు ఒకసారి చెప్పమానండి. ఏ ఇంటికి, ఒక్క ఇంటికి నాకు ఈ జగన్ వచ్చాక ఈ పథకం రాలేదు నాకని ఒక్కళ్ళు అని చెప్పమానండి. ఇంటికి ఏ ఇల్లైనా కానీ, అది పవన్ కళ్యాణ్ అభిమాని కానీ చంద్రబాబు అభిమాని కానీ, ఇదిగో నాకు ఇది రాలేదు అని చెప్పమానండి. అందరికీ అంది నీ, నేను అప్పుడు జగన్ 13 500 ఇస్తానే ఎందుకు అంటాడో, మరి ఆయన 20 ఏళ్ళు ఇస్తాను అంటాడు సంవత్సరానికి, అవి నమ్మొచ్చా? నమ్మే కావు కదా. గతంలో ఏం లేదు, ఇప్పుడే బ్రహ్మాండంగా ఉంది. ఇంత జనం ఎందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా, ఇంత జనం ఎందుకు వస్తున్నారు? పాలన బాగుంటేనా? ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎవరు డబ్బులు ఇచ్చారు? నాకు ఇలా చేయాలో పత్తి తీయాలా, ఇంటికా నాకు 33 పౌన్లు ఉండి వదిలిపెట్టి వచ్చే అభిమానం అది. నాకు డబ్బులు ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తున్నాడు అతనా, నీ అమ్మడు రమ్మని కారులో కూడా రాను. ఏ రా, ఎన్నట్టు మాటలు, జగన్ అంటే అభిమానం. ఆయన 24 అయింది, 24 29 34 అన్నీ ఆయనయే, జగన్యే. దాంట్లో రాజీ లేదు అంటే జగన్కి తిరుగులేదంటారా? తిరుగులేదు, జగన్ ఉన్నది కాలం జగనే ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఈ చంద్రబాబు అయిపోయింది, చేసిండు 14 ఏళ్ళు చాలు ఆయన వయసుకి, ఆయన వయసుకి ఆయన స్థాయికి చేసిన బ్రహ్మాండంగా చేసిన 14 ఏళ్ళు ఆయన చేయబట్టే కదా జగన్కి 71 సీట్లు ఇచ్చింది. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మా నాన్నకు పింఛనకు 23 సార్లు పెడితే, మేము ఓసి వాసిరెడ్డి మా ఇంటి పేరు, కానీ ఎన్ని సార్లు పెట్టినా తీసేశారు. జన్మభూమి కమిటీ చెప్పాలంట, జన్మభూమి మేము పక్కా తెలుగుదేశం మా నాన్నోళ్ళు, అయితే 5 సంతకం పెట్టాలి, ఇస్తే ఇస్తాం లేకపోతే లేదన్నారు. ఎందుకని రాగానే మన జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ పింఛన్ ఇచ్చారు. వంద రెట్లు ఎన్ని రకాల తేడా ఉంది, ఒక రకం తేడా ఏముంది, చాలా రకాల తేడా ఉంది. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, వర్గం చూడడం అని చెబుతున్నారు. ఆ రోజు కులం చూడాలి, పార్టీ చూడాలి, వర్గం చూడాలి, అన్నీ చూడాలి. ముందు కులం చూడాలి, కులం ఏమంటే కమ్మ కావాలి, మీ కమ్మే కమ్మోరు కావాలి ముందు, నేను కమ్మను చూస్తే ఇస్తారు. ఇప్పుడు కమ్మ లేదు, నువ్వు ఏ కులమైన లేదు, ఎస్సీ లేదు, బీసీ లేదు, మైనార్టీ లేదు, ఏ కులమైన అడ్డం పెట్టి ఇస్తేస్తున్నారు. ఆ 4 రోజులే మనకి పార్టీ కావాలి, మనం అందరికీ న్యాయం చేద్దామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాలు కూడా కేవలం పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి చెప్పు, పార్టీ వాళ్ళకి అదివరకు పింఛన్ లేని, ఇప్పుడు పింఛన్ లేని, అదివరకు ఎన్ని ఇస్తున్నారు, ఒక ఊరికి ఎన్ని ఇస్తున్నారు అదివరకు. అదివరకు మా ఊరుంది 350, ఇవాళ 790 పింఛన్లు ఇస్తున్నారు. ఏ కులంతో పని లేదు, వయసుతో 60 సంవత్సరాలు నిన్ను ప్రతి ఒక్కరికి పెంచిన ఇస్తాను. సోదరికి కూడా లేదు, అదివరకు ఓన్లీ సోదరికే ఇచ్చేవాళ్ళు, ఇలా సోదరు లేదు, ఏది లేదు. మేము కమ్మే అయినా మాకు పెంచిన లేదు. ఎందుకు లేదు, పార్టీ మీరు ఏదే పార్టీగా మీకు ఎట్టారు, జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలంట, పెడితే ఇస్తారంట, లేకపోతే ఇరంట, ఇవాళ ఎట్టుందా లేదంటే టైపు లేదు. నువ్వు ఏ పార్టీతో కూడా పని లేదు, నువ్వే పార్టీ అయితే మాకు అనవసరం. నువ్వు అరుగుడు అయితే తీసుకోవటమే పెంచను, నువ్వు అరుగుడువా కాదా అరుగుడా అయితే ఎవరిని అడిగే పని లేదు. నువ్వు పోయి నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడిగే పని లేదు, నువ్వు టీడీపీ వాళ్ళు అడిగే పని లేదు. పక్కాగా ఏదైనా అదిరే అధికారి ఏం చెబితే అది ఇచ్చేయటం పెంచిన. చంద్రబాబు గారు ఏమైనా 2024లో గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? ఎట్టగా పడితే ఆయన ఏం చెప్పిండు, ఏంది పథకాలు నవరత్నాలు అన్నాడు, ఇదే అదే నవరత్నాలు నేను ఇస్తానంటాను. ఎట్ట గెలుతురు, అదివరకు ఏం చెప్పిండు ఆయన, చేసిండా చెప్పినా ఏమన్నా, చెప్పిండా చెప్పిండు ఏదో చేసిండా, అదివరకు ఏం చెప్పిండు. గతంలో కూడా నేను చాలా పథకాలు ఇచ్చాను, ఇస్తే ఎందుకు ఓడిపోయింది మరి, రైతులు కానీ ప్రజలకు ఎప్పుడు చెప్పిండు? ఎలక్షన్ ఇంకా 6 నెలలు ఉందని చేసిండు. ఎలక్షన్ 6 నెలలు ముందు చేయడం కాదు, ఎలక్షన్లో నువ్వు గెలిచినగానే ముఖ్యమంత్రి సంతకం పెట్టగానే చేయాలి, అప్పుడు చేయకుండా తగులుకొని 6 నెలలు ఉంది, 6 నెలలు ఉంది, ఏదైనా ఎలక్షన్ 6 నెలలు ఉందంటే చేసిండు, అందుకని ఓడిపోయింది, కనపడుతూనే ఉంది జనాలకి. కేసీఆర్ పరిస్థితి ఇక్కడ ఏపీలో జగన్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటారు కదా సార్? అట్లా అనుకుంటే మరి అవతల 3-4 రాష్ట్రాలు ఎలక్షన్ అని అయ్యో ఆ టైప్లో కూడా జరిగిద్దా? అక్కడ బీజేపీ గెలిచింది, అదే టైప్లో చంద్రబాబు నాయుడు అనుకోవాలిగా. ఇవన్నీ ఓక వాళ్ళు అనుకునే మాటలు.
ఇవాళ కోలాటం చూడండి ఎట్టుందో, అది చూడండి. ఆ పథకాలు చూసి ఎవరన్నా ఓటేస్తారా? నువ్వు ఏ పార్టీ పని లేదా, ఏ పార్టీ పని లేదా, నువ్వు ఎవరైనా అడిగే పని లేదా, కమ్మని అడిగే పని లేదా, కాపని అడిగే పని లేదా, ఏ కులం అడిగే పని లేదా, నువ్వు అడ్డం పెట్టి పిచ్చి నీకు ఏది కావాలంటే నీకు పని జరుగుతుందిగా. అదివరకు పాస్ పుస్తకం కావాలంటే ఎంఆర్ఓ చుట్టూ తిరిగి ఇసుకు పుట్టేది. ఇవాళ రైతు భరోసా కాడికి పోయి ఎంఆర్ఓ పాస్ పుస్తకం కావాలంటే 24 గంటల పాస్ పుస్తకం వస్తుంది. ఇంకేం కావాలి రైతుకి? రైతు కావాలి అసలు. వాస్తవంగా ఈ క్రాప్ అని పెట్టిన వాళ్ళు లేడు. పత్తి వేసినా, నువ్వు మిరవదాట వేసినా, ఎన్ని డబ్బులు పడ్డాయో ఒక్కొక్క రైతుకు తెలుసు. వాస్తవంగా ఏ పార్టీ ఇవ్వడం సరే, నువ్వు పార్టీని కూడా చూడాల. నాకు 4,90,000 రూపాయలు పడ్డాయి. 4,90,000 రూపాయలు డబ్బులు పడ్డాయి మాకు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నాశనం అయ్యారు అని చెప్పి ప్రతిపక్షాలు అంటారు. ఏమంటారండి, దేవుళ్ళు లాంటివని విమర్శించారు, రాముళ్ళు లాంటివని విమర్శించారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం తప్పులేదు. వాళ్ళు విమర్శిస్తారు, ఊరన్నాకు విమర్శించడం మడిసి లేడు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, విమర్శించే ఉంటారు వాళ్ళు, జరుగుతూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి తిరుగులేదు. 151కి 175 గెలవబోతున్న మగోడు జగన్మోహన్ రెడ్డి. అంటారండి పవన్ కళ్యాణ్ తెలంగాణలో గెలిచిందా? ఇవన్నీ ఎందుకు? డిపాజిట్లు వచ్చినాయా? మొన్న ఏం చెప్పిండు తెలంగాణలో చూపెడతా బీజేపీ, డిపాజిట్ వచ్చిందా రాలేదా? రాలేదుగా. మరి జరిగేది ఏడాది ఏం చదువుతారు గెలవడం? నేను చదువుతాను, నేను మగోని, నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను, పోటీ చేసి దమ్ముండాలిగా, పోటీ చేసినా గెలిచే దమ్ముండాలిగా. అట్నే ఏమని అంటారు తప్పదు. గెలిచే మగోడు జగన్మోహన్ రెడ్డి, చూసేది రాక్షసులు ఇల్లు. వైఏపీ జగన్ అంటే ఏమని చెప్తారు సార్? జగన్ ఎందుకు కావాలంటే ఏమని చెప్తారు? జగన్ అభివృద్ధి, అభివృద్ధి. ఏ పార్టీతో పని లేదు, ఏ కులంతో పని లేదు, ఎవరైనా సరే మనకి కమ్మ లేడు, రెడ్డి లేడు, నాయుడు లేడు, ఎస్సీ లేడు, అన్నీ కాదు. అన్నిటికీ మనకి కావాల్సింది జగను, 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 జగను. జగన్ పరిపాలన చాలా బాగుంది. చాలా బాగుందంటే ఏమంటారు? గతంలో చూసుకుంటే నందిగామ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు? ఇక్కడ మీకు రోడ్డు విస్తరణ బాగా చేశారు. ప్లస్ ఏంటంటే జగన్ గారు పెట్టిన నవరత్నాలు పథకాలు అనేది అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని మతాల కుల మత భేదాలకు అతీతంగా అందరికి అందాయి. దానివల్ల అందరూ లబ్ధి పొందారు. చంద్రబాబు కూడా ఒక ఛాన్స్ పెడుతున్నారు ఇస్తారా? మళ్ళీ చంద్రబాబు ఒక ఛాన్స్ పెడుతున్నారు ఇస్తారా? లేదండి, మంచి చేసే వాళ్ళని ఎలా వదులుకుంటామని చెప్పండి. ఎందుకని ఇవ్వాలంటారన్న? గత ప్రభుత్వం ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూసాం ఆయన పరిపాలన 2014 మేబీ. నేను ఒకప్పుడు తెలుగుదేశం అభిమాని. 2014లో నేను ఓటేసాను నా మొదటి హక్కు. అప్పుడు తెలుగుదేశం అధికారంలో వచ్చింది. బట్ ఏంటంటే అప్పుడున్న పరిపాలన చూశాక నాకు కానీ పెద్ద రాష్ట్రానికి పెద్ద ఒరిగిందేమో అనిపించలేదు. సో యువనేత, నేను ప్రజల్లోకి వస్తున్నాను, ఆ పథకాలు ఇవి నేను పెట్టబోయాయి అని చెప్పడం జరిగింది. సరే ఆయన ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఓటేసాం. 2014లో ఆయన అధికారంలో వచ్చాడు, ఆయన పరిపాలన చేశాడు, చాలా బాగుంది. గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది? గతంలో చెప్పుకో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పెద్దగా చేసింది ఏం లేదు. ఇప్పుడున్న వాటిలో, ఇప్పుడున్న పార్టీ పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు. మళ్ళీ ఛాన్స్, ఒక ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడు కదా చంద్రబాబు కూడా? లేదండి, జగన్ గారికి తప్ప మరొక ఛాన్స్ లేదు.